वेलकम बैक उस्मानिया यूनिवर्सिटी लो करोना कलकल सृष्टिस्तुंदी यूनिवर्सिटी लेडीस हॉस्टल इधर पीजी विद्यार्थुलकु करोना सोकिंदी दींतो किंकोटी हॉस्पिटल लोकि तरलिंचारु हॉस्टल रूम लनु सानिटाइज चेशारु ओयू अधिकारु हॉस्टल दादापु 400 मंदी विद्यार्थुलु उन्नारु इक राजेंद्र नगर सर्किल लो करोना कलकलं रेगिंदी राजेंद्र नगर लो प्रभुत्व गिरिजन वसति गृहंलो वार्डन मुरळितो पाटु 24 मंदी विद्यार्थुलकु पॉजिटिव वच्चिंदी दी तो मिगता विद्यार्थुलंदरिकी परिणा करोना परीक्षलु निर्वहिंचारु तर्वात विद्यार्थुलनु हास्टल्लोने होम ऐसोलेषन् एर्पाटु चेशारु मोत्तं 102 मंदी विद्यार्थुलकु करोना टेस्ट चेयिंचारु अधिकारुलु विद्यार्थुलु एवरेवरितो कलिसारु अनेदि वारु प्रस्तुतं ఆరా తీస్తున్నారు శుక్రవారం ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలోని హాస్టళ్లలో స్కూళ్లలో కూడా పాజిటివ్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి పాఠశాలలు తిరిగి ప్రారంభమైన తర్వాత కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు లెక్కలు చెప్తా ఉన్నాయి నాగోల్ బండ్లగూడలోని మైనార్టి వెల్ఫేర్ హాస్టల్లో ఒకేసారి 38 కోవిడ్ కేసులు వెలుగు చూడడం సంచలనంగా మారింది మైనార్టి వెల్ఫేర్ హాస్టల్లో ఇప్పటివరకు ఏకంగా 38 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా తేలింది తాజాగా బుధవారం నాగోల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ కి కరోనా రావడంతో విద్యార్థులకు ఉపాధ్యాయులకు టెన్షన్ మొదలైంది ప్రస్తుతం ఉపాధ్యాయులందరికీ వైద్య శాఖ అధికారులు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు प्रस्तम करोना कलकल संबंधी ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ అలాగే నాగోల్ అలాగే శంషాబాద్ రాజేంద్ర నగర్ ప్రాంతాలకు సంబంధించినటువంటి కరోనా కలకలానికి సంబంధించి మా ప్రతినిధి బిందు ఫోన్ లైన్ లో మరిన్ని వివరాలు అందిస్తారు బిందు చెప్పండి ఉస్మానియా యూనివర్సిటీ లో చాలా హ్యూజ్ చాలా ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు మహిళా సంబంధించినటువంటి ఏదైతే హాస్టల్ లో ఉన్నారో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నమోదు అవుతున్నట్టుగా తెలుస్తుంది వారంతా టెస్టులు చేయాలని ధర్నా నిర్వహిస్తున్నటువంటి సిచువేషన్ ప్రస్తం ఓయి లో కొనసాగుతా ఉంది పూర్తి వివరాలు ఏంటి Yes, Madhu, good evening. మనం ముందుగా కరోనా గురించి మాట్లాడుకున్నట్లయితే సెకండ్ వేవ్ అయితే బీభత్సం సృష్టిస్తుందని చెప్పుకోవాలి ఎందుకంటే మనం ఒక్కసారిగా కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి మనం మాట్లాడుకున్నట్లయితే కరోనా అనగానే ముందుగా ప్రజలు ఎస్ఎంఎస్ ప్రాక్టీస్ ని ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్ళు కరోనా అనగానే ఎక్కువగా భయపడే వాళ్ళు సోషల్ డిస్టెన్స్ పాటించడం కానివ్వండి లేకపోతే మాస్క్ ధరించడం కానివ్వండి శానిటైజేషన్ ఎప్పటికప్పుడు చేసుకోవడం కానివ్వండి ఇది ఎక్కువగా జనాలు చేస్తుండే వాళ్ళు కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏ ఒక్క ప్రజలు కూడా రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రోడ్ల మీద మాస్క్ లేకుండా తిరుగుతున్నారు ఇది ఒక ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు అండ్ తాజాగా ఈ మధ్య కాలంలో వాక్సిన్ వచ్చిన తర్వాత ఈ వాక్సిన్ నిర్లక్ష్యం కూడా ఇందులో ఒక భాగం అనే చెప్పుకోవాలి వాక్సిన్ వచ్చిన తర్వాత ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ప్రజలు ఏదైతే ఉందో అండ్ అలాగే మనం ఉస్మానియా లేడీస్ హాస్టల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఇద్దరు పీజీ చదువుతున్న స్టూడెంట్స్ కి అయితే కరోనా వచ్చింది ఆ హాస్టల్లో 100కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు అండ్ వాళ్ళకైతే ఆ హాస్టల్ ని హోమ్ ఐసోలేషన్ చేసి అందులోనే చికిత్స అందిస్తున్నారు అండ్ మొన్న చూసుకున్నట్లయితే రాజేంద్ర నగర్ లో కూడా గిరిజన వసతి గృహంలో వార్డెన్ తో పాటుగా కూడా మనకి 24 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది మరి వాళ్ళు ఎవరెవరిని కాంటాక్ట్ అయ్యారు ఇంకా ఎవరికి టెస్టులు చేస్తున్నారు అని ఇదిలో మరి అధికారులు అయితే ఉన్నారు అండ్ ఈ వారం రోజుల్లో చూసుకున్నట్లయితే కరోనా కేసెస్ భారీ ఎత్తుగానే మనకి కనిపిస్తున్నాయి అండ్ మొన్న ఫ్రైడే రోజు చూసుకున్నట్లయితే ఎల్బీ నగర్ హాస్టల్స్ లో అంటే మనం ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎక్కువగా స్కూల్స్ ఇంకా కాలేజెస్ అలాగే హాస్టల్స్ లోనే ఎక్కువగా కేసెస్ నమోదవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము ఎందుకంటే స్కూల్స్ లో పిల్లలకు తెలియదు పక్క పక్కన కూర్చొని మాస్క్ ధరించాలి పక్క పక్కన కూర్చొని హెడ్ మాస్టర్స్ తో కాంటాక్ట్ అయ్యి ఇలా చూసుకున్నట్లయితే పిల్లలకి అటు హెడ్ మాస్టర్స్ కి అలాగే టీచర్స్ కి కూడా కరోనా సోకుతోంది మరి దీని మీద ప్రభుత్వం ఏదో ఒక చర్య తీసుకోకపోతే కరోనా ప్రబలే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తోంది అండ్ మరోపక్క మనం చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలోనే థియేటర్స్ కూడా 100% ఆక్యుపెన్సీ గా మనం థియేటర్స్ రూల్స్ పెట్టేసింది అంటే 100% మేము ఫుల్ఫిల్ గా మేము మూవీ చూసుకుంటాం అంటూ కూడా అండ్ అలాగే మాల్స్ లో అలాగే స్కూల్స్ లో కాలేజెస్ బ్యూటీ పార్లర్స్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ చూసుకున్నట్లయితే 100% జనాలు బయట తిరుగుతున్నారు కాబట్టి ఈ కరోనా ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ప్రజలు విస్మరించి నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారనే చెప్పుకోవాలి ఆ ఏముంది నిర్లక్ష్యంగా ఏముంది కరోనా వస్తే ఒక 14 డేస్ ఇంట్లో ఉండి బయటకు వచ్చేస్తాం అనే నిర్లక్ష్యం ఎక్కువగా కనిపిస్తోంది ప్రజల్లో కానీ కొన్ని ప్లేసెస్ లో చూసుకున్నట్లయితే మహారాష్ట్రలో అలాంటి ప్లేసెస్ లో లాక్డౌన్ నిబంధనలు అయితే కొనసాగుతున్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపడుతుంది అనేది మనం చూడాలి అండ్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మెట్రోలో కూడా ఇంతకు ముందు మెట్రోలో ప్రయాణించే వాళ్ళు కాదు జనాలు కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే కిక్కిసిపోతున్నారు అండ్ మెట్రోలో కూడా వాళ్ళు
క్లియర్ గా చెప్తారు డోంట్ సిట్ ఇన్ దిస్ ప్లేస్ అని చెప్పేసి అంటే ఒక సీట్ కి మధ్యలో ఒక సీట్ వదిలేయాలి కానీ అలాంటి సిచువేషన్ ఈ టైం లో అయితే కనిపించట్లేదు ఎక్కువగా కూర్చుండిపోతున్నారు మాస్క్ పెట్టేసుకొని దీని వల్లనే కరోనా ఎక్కువగా సోకుతోంది అండ్ సెకండ్ వేవ్ కూడా మొదలైంది కాబట్టి ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఎటువంటి చర్యలు చేపడుతుంది అనేది చూడాలి ఏదైతేనేమి ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండకపోతే కనుక కరోనా కేసెస్ అయితే పెరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెప్తున్నాను మధు థాంక్యూ బిందు